హాయ్ అండి, నేను ఈరోజు సింపుల్గా ఆ కాకరకాయ ఫ్రై రెసిపీ షేర్ చేస్తున్నానండి. దీనికోసం ముందుగా బాండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైనాక 2 మీడియం సైజు ఆనియన్స్ వేసుకున్నానండి. అవి వేగిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది బాగా మిక్స్ చేసుకున్నానండి. పచ్చివాసన పోయేదాకా అలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకున్నాను సిమ్లో. అయిన తర్వాత మూత తీసి ఆనియన్స్ని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని నేను 1/2 కిలో ఆ కాకరకాయలు తీసుకున్నానండి. వీటిని నీట్గా వాష్ చేసుకొని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను అన్నమాట. ఇలా వేసుకున్న ఆ కాకరకాయని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారము, పసుపు వేసి మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలండి. సిమ్లో మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఆ కాకరకాయని బాగా కలిపి దాంట్లోకి నేను 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి మూత పెట్టేసుకొని మళ్ళీ 5 నుంచి 10 నిమిషాలు మగ్గించుకున్నానండి. ఇలా మగ్గించిన దాంట్లోకి కొంచెం కొత్తిమీర, లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మళ్ళొక్కసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయని చాలా ఉన్నాయి అంటారు కదా ఆ కాకరకాయ. ఆ కాకరకాయ రెసిపీ రెడీ అండి. మీరు మనకు ఆ కాకరకాయ అనేది ఎప్పుడు దొరకదు కదండి, సీజనల్ వెజిటేబుల్ కదా ఇది. సీజనల్లో దొరికే ఏ వెజిటేబుల్ అయినా సరే, ఫ్రూట్స్ అయినా సరే మనము ఖచ్చితంగా తినాలండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది రోటీస్లోకి, రైస్లోకి, అన్నంలోకి. సో మీరు కూడా ఇలాగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి సింపుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.